థ్యాంక్ యూ. ఎనీ ప్రాబ్లమ్? లేదు. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్? పద్మావతి గారు, పద్మావతి గారు. ధన్యవాదాలు దీక్ష. విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని జగనన్న ముఖ్యమంత్రి అయిన నాటి నుండి కూడా ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ కమిటీ అనేసి, అలాగే ఎడ్యుకేషన్ కమిషన్ వేసి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు మీద ఈరోజు ఇంగ్లీష్ మీడియంగా మార్చడానికి బిల్లు ప్రవేశపెడుతున్నారు అధ్యక్ష. ఒక మాట ఇచ్చిన తర్వాత చిత్తశుద్ధితోటి, అంటే అమ్మఒడి పథకం తీసుకురావడం కానీ, అంటే అమ్మఒడి పథకం నిజంగా అధ్యక్ష అదేదో మొన్న ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది కాదు అధ్యక్ష. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడే అమ్మఒడి పథకం తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినా కానీ ఏవైతే ఫాల్స్ ప్రామిసెస్ తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో దాన్ని డామినేట్ చేసింది అధ్యక్ష. కానీ ప్రజలందరూ తెలుసుకున్నారు అమ్మఒడి పథకం వల్ల మా పిల్లలు బాగుపడతారు అని తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు జగనన్నని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మా ఎస్సీలో ఒక అంబేద్కర్ గారు ఒక్కళ్ళు చదువుకొని నిజంగా ఈరోజు ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని మైనారిటీస్ని అందరినీ కూడా ఆదుకునే విధంగా కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు అధ్యక్ష. అయితే ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈరోజు ఇంతమంది ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా బాగా చదువుకొని మంచి పొజిషన్స్లో ఉన్నారు అధ్యక్ష. అలాగే మా కుటుంబం కూడా అధ్యక్ష, తాతల నుంచి కూడా అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నారు, మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. నిజంగానే నేను కొంచెం గర్వంగా చెప్పుకుంటున్నాను అధ్యక్ష, మొత్తం నేషనల్ ఇండియాలో వేరియస్ స్టేట్స్లో 50 మంది మా కజిన్స్, సెకండ్ కజిన్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ సివిల్ సర్వెంట్స్గా పనిచేస్తున్నారు అధ్యక్ష. పనిచేసి రిటైర్ అయ్యారు, పనిచేశారు, పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా. ఇంకా ప్రౌడ్గా చెప్తున్నాను అధ్యక్ష, ఇప్పుడు మన స్టేట్లో ఉన్న వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మా బ్రదర్ అధ్యక్ష. సో మా ఒక్క కుటుంబము తాతల నుంచి బాగా చదువుకోవడం వల్ల ఎకనామికల్లీ సోషల్లీ చాలా ముందుకెళ్ళాము అధ్యక్ష. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా డెవలప్ కావాలని జగనన్న కోరుకుంటున్నారు కాబట్టే ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, నేను దళిత్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ మేబీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ లేదంటే మేము చదువుకున్న చదువుల వల్ల కానీ ఎక్కడ కానీ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడ నేను ఫేస్ చేయలేదు అధ్యక్ష. కేవలం అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్ని ఎస్టీల్ని కించపరిచి మాట్లాడినప్పుడు అప్పుడు కొంచెం లోగా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాం కానీ ఎప్పుడు కూడా మేము ఈ డిస్క్రిమినేషన్ చూడలేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇంటర్ వరకు ఒకవేళ తెలుగు మీడియంలో చదువుకున్న ఏ ప్రొఫెషనల్ కోర్స్ కూడా రీజనల్ లాంగ్వేజ్లో ఉండదు అధ్యక్ష. తెలుగులో కానీ ఏ రీజనల్ లాంగ్వేజ్లో కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉండవు. ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఏది కూడా రీజనల్ లాంగ్వేజెస్లో ఉండవు అధ్యక్ష. మేము ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేస్తున్నాం అధ్యక్ష. ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో చాలామంది కూడా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వస్తారు అధ్యక్ష. ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఎంసెట్లో మంచి ర్యాంక్స్ వచ్చి కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళు సరిగ్గా చదవలేక డ్రాప్అవుట్స్ అవ్వడం, ఎందుకంటే తెలుగు మీడియం ప్రాబ్లము, మేము అర్థం చేసుకోలేకపోతున్నాము అని చెప్పి చాలామంది డ్రాప్అవుట్స్ని చూస్తూ ఉన్నాం అధ్యక్ష. సో ఇలాంటివన్నీ తగ్గించాలంటే ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల, నేను తెలుగు మీడియంలో ఎప్పుడూ చదవలేదు అధ్యక్ష, కానీ నేను ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ తెలుగు బాగానే మాట్లాడుతున్నాను అధ్యక్ష.
అలాగే మీరు లోకేష్ గారిని తీసుకుంటే ఆయన తెలుగు ఎంత బాగా మాట్లాడతారు, ఆయనకి ఇంగ్లీషే వచ్చు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి అలా మాట్లాడుతున్నారంటారు అధ్యక్ష. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు స్టేట్కి కంట్రీకి తేడా తెలియకుండా మాట్లాడుతుంటారు, ఆయన ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ మీడియం వద్దు అని అంటుంది, ఎందుకంటే అధ్యక్ష తండ్రి కొడుకులు మాట్లాడిన ఆ ఇంగ్లీష్ మిగతా అందరికీ అర్థమైపోతే కష్టమవుతుందని చెప్పి వాళ్ళు ఈరోజు వద్దు వద్దు అని చెప్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష మనబడి నాడు నేడు కార్యక్రమంలో ఈరోజు చేంజెస్ అంటే మన స్టేట్లో ఉన్న చాలా స్కూల్స్ని మార్చడానికి జగనన్న చేస్తున్న ప్రయత్నంలో అధ్యక్ష, ముఖ్యంగా టాయిలెట్స్ అధ్యక్ష, ప్రతి స్కూల్లో మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమంటే టాయిలెట్స్ కూడా ఉండని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ప్రతి స్కూల్ కూడా రూపురేఖలు మార్చుకుంటుంది, కొన్ని రోజుల్లో నిజంగానే స్కూల్స్ అన్నీ కూడా పునరుద్ధరిస్తూ ఉన్నారు, బాగా రెనోవేట్ చేసి బాగా చేస్తూ ఉన్నారని ఆనందపడతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో రేషనలైజేషన్ పేరుతో దాదాపు 6,000 స్కూల్స్ని ఇదే స్టేట్లో మూసివేయడం జరిగింది అధ్యక్ష, గవర్నమెంట్ స్కూల్స్ని. అలాగే జగనన్న విద్యా దీవెన అని కానీ జగనన్న వసతి దీవెన కానీ ఇవన్నీ చూస్తే అధ్యక్ష నిజంగానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరూ కూడా రెండే రెండింటికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు అధ్యక్ష, అది విద్య వైద్యం. ఈ రెండు కూడా జగనన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా అంటే ఈ రెండు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఆర్థికంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది, ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కునే అవకాశం ఉంది. అలాగే ప్రతి పేదవాడు, ఎందుకంటే తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నా కానీ మా పిల్లోడు బాగుపడాలి మా పిల్లలు బాగా చదువుకోవాలని ఆలోచిస్తారు అధ్యక్ష, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేరుగా వాళ్ళ గ్రామాల్లో ఉండే స్కూల్స్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి జగనన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తుంటే ఎంతోమంది తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈరోజు మనం ఏ బిల్లు పెట్టినా కానీ ప్రతిదాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిదాన్ని కూడా ఏదో ఒకటి ఆటంకాలు పెడుతూ ఉన్నారు అధ్యక్ష. ఆయనకి ఎంతసేపు ఉన్న ఈ 8 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అమరావతి తప్ప ఇంక ఏమీ కనిపించట్లేదు అధ్యక్ష. చుట్టూ 8 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అమరావతి అమరావతి, రైతుల గురించి కానీ స్టూడెంట్స్ గురించి కానీ ప్రజల గురించి కానీ పేదల గురించి కానీ జగనన్న అయితే ప్రతి ఒక్కరిని ఆటో వాళ్ళని కానీ సొంత వాళ్ళుగా చూసుకొని జగనన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పథకాలు తీసుకొచ్చారు. చెప్పినవి చెప్పనివి కూడా కేవలం 6 నెలల వ్యవధిలోనే ఎన్నో చేస్తూ వస్తున్నారు అధ్యక్ష. అవన్నీ కూడా ఈ విప్లవాత్మకమైన మార్పుల్ని భరించలేక ఈరోజు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని నెల్సన్ మండేలా గారు అన్నారు అధ్యక్ష. నిజంగానే ఒక ఎడ్యుకేషన్తోనే ఇవన్నీ మార్పులు వస్తాయని మనం అంబేద్కర్ గారి ద్వారా మనం క్లియర్గా మన కంట్రీలో చూసి మనం తెలుసుకున్నాం అధ్యక్ష. ఇది ప్రతి ఇంట్లో జరగాలి, ప్రతి ఇంట్లో కూడా అందరూ ఎదగాలి, టెక్నికల్ కోర్సెస్ చేయాలి, చాలామంది ఉన్న పేదవాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలి, ఏ రకమైన ఇబ్బంది పడకూడదని చెప్పి జగనన్న తీసుకొచ్చిన ఈ పథకాలన్నింటినీ కూడా స్వాగతించాల్సింది పోయి డ్రామాలు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి డ్రామాలు చూస్తుంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈరోజు శాసనమండలిలో ఏమి రిజెక్ట్ చేసినా కానీ జగనన్న అనుకుంటే అధ్యక్ష ఏదో చిన్న డైలాగ్, నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి, తప్పకుండా అవద్దు అధ్యక్ష. నిజంగా ఈ ఎడ్యుకేషన్ బిల్ని స్వాగతిస్తూ ఈ ఇంగ్లీష్ మీడియం బిల్ని స్వాగతిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.